ఎవరి పెద్ద నాన్ని సహించం? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సృష్టికర్త. చైనా ఏం చేయాలో ఏం చేయకూడదో ఎవరో తమను ఆదేశించలేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. స్పష్టం చేశారు. ప్రపంచ వ్యవహారాల్లో చైనా కేంద్ర బిందువుగా మారుతోందని చెప్పారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆర్థిక సంస్కరణ చేపట్టి 40 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్ లో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో జిన్పింగ్ 80 నిమిషాల పాటు ప్రసంగించారు. 1978లో చైనా సంస్కరణలు సరళీకృత ఆర్థిక విధానాలను ప్రారంభించింది. అప్పటి వరకు పేదరికంలో ఉన్న ఈ దేశం ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. జిన్పింగ్ తన ప్రసంగంలో దివంగత నేత డింగ్ జియోపింగ్ హయాంలో సంస్కరణ చేపట్టిన నాటి నుంచి చైనా ప్రజలు సాగించిన కృషి ప్రదర్శించిన తెలివితేటలు ధైర్య సాహసాలను వివరించారు. అవతలి వారిపై తమ విధానాలను రుద్దడం లేదా ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదా బలహీనులపై బలవంతుల బెదిరింపులు వంటి చర్యలను వ్యతిరేకిస్తామన్నారు. చైనా అభివృద్ధి వల్ల ఈ దేశానికి ముప్పు లేదు. చైనా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఎవరిపైన ఆధిపత్యం చలాయించబోదు అని తెలిపారు. గత 40 ఏళ్లలో చైనాలో 74 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు.